హాయ్ హలో, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు అమెజాన్ హాల్ని షేర్ చేస్తున్నాను. ఈరోజు వీడియోలో కొన్ని కుర్తీస్, స్లీప్ వేర్, అలానే ఇన్నర్ గార్మెంట్స్ని కూడా చూపిస్తాను. అంటే ఎప్పుడో లాంగ్ బ్యాక్ కొంచెం డేర్ చేసి ఇన్నర్ గార్మెంట్స్ గురించి ఒక వీడియో అయితే చేశాను, బట్ మళ్ళీ ఎప్పుడు ట్రై చేయలేదు. అంటే అంత కంఫర్టబుల్ కాదు కదా మనం ఇలా ప్లాట్ఫామ్, ఇలాంటి ఓపెన్ ప్లాట్ఫామ్లో. సో మళ్ళీ ఈరోజు కూడా షేర్ చేస్తున్నాను బికాస్ కొంతమంది అడుగుతున్నారు. ప్రజెంట్ సిచ్యువేషన్లో బయటికి వెళ్ళి మనం షాపింగ్ చేసే అంత ఇది లేదు కదా. ఇన్నర్ గార్మెంట్స్ కూడా రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి, అండ్ మనం పర్ఫెక్ట్ బ్రా సైజ్ ఎలా తెలుసుకోవచ్చు అనేది కూడా ఈరోజు వీడియోలో నేను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని కొంచెం షేర్ చేస్తాను. ఎవరికైనా హెల్ప్ అవుతుందేమో చెక్ చేయండి. అండ్ జస్ట్ ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాను. సో ఫస్ట్ ఒక కుర్తీ చూపిస్తాను. ఇది జియా అనే బ్రాండ్ నుంచి. జియా అనేది ఒక మంచి బ్రాండ్, మీకు తెలిసే ఉంటుంది. ఇందులోంచి ఒక బ్లాక్ కలర్ కుర్తా సెట్ అన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అంటే బ్లాక్ కలర్ ఇష్టపడే వాళ్ళు హ్యాపీగా ట్రై చేయొచ్చు. అండ్ ఎలా వచ్చింది అనేది కూడా చూపిస్తాను. సో ఇలా వస్తుందన్నమాట, వెరీ బ్యూటిఫుల్. మనకి ఇలా ష్రగ్ వచ్చినట్టు వస్తుందన్నమాట పైన, అండ్ మధ్యలో థ్రెడ్స్ వచ్చాయి. సో ఆ థ్రెడ్స్ని టై చేసుకోవచ్చు. అండ్ లోపల మనకి ఒక సింథటిక్, అంటే ఒక సిల్క్ టైప్ మెటీరియల్ వచ్చి, క్రేప్ టైప్ మెటీరియల్ వచ్చింది. అనార్కలీ మోడల్లో వచ్చింది. అండ్ పైన మనకి ఇలా ష్రగ్ లాగా వస్తుంది. నేను ఇక్కడ వేసుకొని చూపిస్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓవరాల్గా ఇలా వస్తుంది, వెరీ బ్యూటిఫుల్. చాలా ట్రెండీగా ఉందన్నమాట, కొంచెం స్టైలిష్గా ట్రెండీగా ఉంది. మీరు దీన్ని బ్యూటిఫుల్గా పేరప్ చేసుకుంటే చిన్న పార్టీస్కి, అంటే సింపుల్ పార్టీస్కి కూడా వేసుకోవడానికి బాగుంటుంది. అండ్ దీనిపైన ఇలాంటి ప్రింట్ వచ్చింది ఆల్ ఓవర్, వెరీ వెరీ బ్యూటిఫుల్. అండ్ ఇది ఎంత ఫాస్ట్ డెలివరీ అయ్యిందంటే, నేను ఆర్డర్ చేసిన ఒక 2 డేస్ అనుకుంటా, 2 డేస్కే వచ్చేసింది. అండ్ క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది. దీనికి ఒక ప్యాంట్ కూడా వచ్చింది, అది ఇంకా నాకు బాగా నచ్చింది. అంటే కింద బ్లాక్ ప్యాంట్ వేస్తే సింపుల్గా ఉంటుంది ఇలాంటి వాటికి. అంటే పైన ష్రగ్ ఏదైతే మెటీరియల్ వచ్చిందో అదే మెటీరియల్ ఆర్ ప్రింట్తో మనకి ప్యాంట్ కూడా వచ్చింది. అదైతే నాకు చాలా బాగా అనిపించింది. ఓవరాల్గా ఇది ఒక కుర్తా సెట్ అనమాట, టాప్ విత్ ష్రగ్ అండ్ ప్యాంట్ వచ్చింది. వెరీ బ్యూటిఫుల్. హ్యాపీగా ఎవరైనా బ్లాక్ ఇష్టపడితే ట్రై చేయొచ్చు, బికాజ్ ఇది అదర్ కలర్స్లో లేదనుకుంటా. అండ్ జియా అనే బ్రాండ్ ఒక మంచి బ్రాండ్ కాబట్టి క్వాలిటీ అంతా బాగుంది, మంచి క్రేప్ మెటీరియల్. సో ఇది నా ఫస్ట్ కుర్తా, వెరీ సాటిస్ఫైడ్. చాలా చాలా బాగుంది, అంటే చాలా నచ్చింది నాకు. వేసుకొని చూపిస్తాను లుక్ ఎలా ఉందో, మీకు తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు నేను వేసుకున్న డ్రెస్ కూడా అమెజాన్ నుంచే. ఇది నేను ఇంతకుముందే తీసుకున్నాను. ఇందులో 2 కలర్స్ ఉన్నాయి, ఒకటి వైన్ కలర్, ఒకటి లైక్ టీల్ కలర్ లాగా వస్తుంది. మ్యాక్సీ డ్రెస్ అనమాట, హ్యాండ్స్ మనకి కొంచెం రఫల్ హ్యాండ్స్ లాగా వస్తాయి. నేను దీని లింక్ కూడా మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయొచ్చు. బాగుంటుంది, సింపుల్గా రీజనబుల్ ప్రైస్లో మంచి మ్యాక్సీ డ్రెస్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి కొంచెం ఫ్లోరల్ ప్రింట్లో, మీకు బయటికి బాగా డార్క్ ఏమంటారు రేడియం కలర్స్ లా కనిపిస్తుంది, కానీ అంత రేడియం కలర్ అయితే కాదు, కానీ కొంచెం డార్క్ కలరే. ఇది హర్పా అనే బ్రాండ్ నుంచి ఒక మ్యాక్సీ డ్రెస్. ఇది కూడా మ్యాక్సీ డ్రెస్ కాదు, ఒక డ్రెస్ లాగా అనమాట. సో ఇది జార్జెట్ మెటీరియల్లో, హ్యాండ్స్ ఏమో ఇలా 3/4 వచ్చాయి. అండ్ లోపల అంతా మనకి ఇలాంటి సిల్క్, అంటే క్రేప్ సాటిన్ టైప్ క్లాత్ వచ్చిందనమాట. అండ్ నెక్ ఏమో ఇలా సింపుల్గా వచ్చింది. అండ్ లోపలంతా మంచి లైనింగ్ వచ్చి ఇలా మంచి ఫ్రాక్ లాగా వచ్చిందనమాట. సో సమ్మర్లో ఎప్పుడైనా అవుటింగ్కి వెళ్ళినప్పుడు, అంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో వెళ్ళలేము, సో వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి బాగుంది. వెరీ ఫ్లోయీ కైండ్ ఆఫ్ మెటీరియల్, మంచి జార్జెట్ మెటీరియల్. ఓవరాల్గా టాప్ అయితే చాలా బాగుంది. అండ్ ఈ 2 కుర్తీస్ ట్రై చేశాను, ఇప్పుడు స్లీప్ వేర్ చూపిస్తాను. యాక్చువల్గా స్లీప్ వేర్ ఇంకొన్ని తీసుకున్నాను, బట్ నాకు ఇంకా డెలివర్ అవ్వలేదు. ప్రజెంట్ అయితే నేను తీసుకున్నవి షేర్ చేస్తున్నాను. అందులో ఒక ట్రాక్ ప్యాంట్ అనమాట. ట్రాక్స్ రెగ్యులర్గా ఇంట్లో వేసుకునేటప్పుడు చాలా యూస్ చేస్తాం కదా, సో తొందరగా పాడైపోతున్నాయి. ఎంత మంచి కంపెనీస్లో తీసుకున్నా పాడైపోతున్నాయి. అందుకని ఈరోజు ఈసారి అయితే జాకీలో తీసుకున్నాను. జాకీ నుంచి ఒక ట్రాక్ ప్యాంట్, అంటే
కలర్స్ అవైలబుల్గా లేదు నేను చూసినప్పుడు, అందుకే బ్లూ కలర్లో తీసుకున్నాను. ఇది కూడా బాగానే ఉంటుంది కదా. సో నేను వన్ సైజ్ బిగ్గర్ తీసుకున్నాను, ఎందుకైనా మంచిదని. బట్ మీరు మీరు ఏ సైజెస్ జనరల్గా వేసుకుంటారో అదే సైజులో తీసుకోండి. నేను కొంచెం పెద్ద సైజ్ తీసేసుకున్నాను, బాగా పెద్దది వచ్చేసింది. సో ఎక్స్చేంజ్ చేయాలి. ఇలా కొంచెం చాలా పెద్దగా వచ్చింది. ఇదైతే ఎక్సెల్ అనమాట, అందుకే ఇంత పెద్దగా ఉంది. అంటే కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది కదా అని పెద్ద సైజ్ తీసుకున్నాను. బట్ సరిపోతుంది, మీరు రెగ్యులర్గా ఏ సైజ్ వేసుకుంటారో అదే సైజ్. అంటే నేను ఎల్ సైజ్ ఇప్పుడు ప్రెజెంట్ యూజ్ చేస్తున్నా కాబట్టి ఎల్ సైజ్ తీసుకుంటే సరిపోతుంది. సో ట్రాక్ ప్యాంట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది, వెరీ కంఫర్టబుల్ క్లాత్, చాలా మెత్తగా ఉంది. నాకు జనరల్గా స్లీప్ వేర్లో టాప్ ఇంకా బాటమ్ సెట్స్ లాగా వస్తాయి కదా, అంటే ప్యాంట్ వచ్చి ఇంకా టాప్స్ వస్తాయి కదా, అలా నచ్చదనమాట. సెపరేట్ సెపరేట్గా తీసుకుంటేనే నచ్చుతుంది. ఆ మధ్యలో సెట్స్ లా తీసుకున్నాను, అవి ఇప్పటివరకు యూజ్ చేశాను. బట్ ప్రెజెంట్ అన్నీ కొంచెం పాడయ్యాయి కాబట్టి మళ్ళీ షాపింగ్ చేశాను. అండ్ జాకీ ఇంకో అదర్ బ్రాండ్స్ కూడా తీసుకున్నాను, మీకు నెక్స్ట్ వీడియోస్లో అవి షేర్ చేస్తాను. సో ఇలా ప్యాంట్స్ సెపరేట్గా టాప్ సెపరేట్గా తీసుకుంటే మిక్స్ అండ్ మ్యాచ్ చేయొచ్చు. అండ్ టీషర్ట్స్ మనం వేరే జీన్స్ మీదకి వాటి మీద కూడా యూజ్ చేయొచ్చు కదా అందుకని. సో ప్యాంట్కి పాకెట్స్ కూడా ఉన్నాయి. ఓవరాల్గా క్వాలిటీ అయితే చాలా బాగుంది, కొంచెం లాంగ్ లాస్టింగ్ వస్తుంది అనుకుంటున్నాను, చూడాలి. జాకీ మంచి బ్రాండ్ కాబట్టి ఎక్స్పెక్టింగ్. అండ్ నెక్స్ట్ టూ టాప్స్, ఇది వ్యాన్ హ్యూసన్ అనే బ్రాండ్ నుంచి. సో ఇందులో ఎల్లో తీసుకున్నాను, కొంచెం హై నెక్ వచ్చాయి. నేను జనరల్గా టాప్స్కి హై నెక్ ప్రిఫర్ చేస్తాను. సో కంఫర్టబుల్గా ఉంటుంది కదా, ఎవరు వచ్చినా కూడా ఈజీగా ఉంటుంది మనకి క్యారీ చేయడానికి. అందుకని జస్ట్ మనకి బాయ్స్ టీషర్ట్స్ ఎలా వస్తాయి అలా వస్తాయి అనమాట. ప్రజెంట్ కొంచెం నేను లావెక్కాను కాబట్టి ఇలాంటి టైప్ ఆఫ్ టీషర్ట్స్ నాకు, అంటే కొంచెం చబ్బీగా ఉన్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది, కొంచెం ఫిట్గా స్లిమ్గా ఉన్న వాళ్ళకి ఎలాంటివైనా ట్రై చేయొచ్చు. బట్ ప్రజెంట్ నేనైతే నాకు సెట్ అయ్యే, నా బాడీ టైప్కి సెట్ అయ్యేలాంటివి హై నెక్ వచ్చి ఇలా జెంట్స్కి టీషర్ట్స్ ఎలా ఉంటాయి సో అలా వస్తుంది. జస్ట్ సింపుల్ ప్లెయిన్ టీషర్ట్ ఎల్లో కలర్లో, మై ఫేవరెట్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ కలర్. సో ఇదైతే తీసుకున్నాను. అండ్ సేమ్ అదే కంపెనీ అదే బ్రాండ్ నుంచి ఇంకొక కలర్ లైక్ పిస్తా కలర్ లాగా తీసుకున్నాను. ఇది కొంచెం లైట్ ఉంది, వంటలు చేసేటప్పుడు ఏమైనా అంటించుకుంటానేమో తెలియదు, చూడాలి. మోస్ట్లీ కలర్ అయితే బాగానే ఉంది, కొంచెం లైట్ కలర్ అన్నమాట. అంత లాంగ్ లెంత్ అయితే రాదు, బట్ పర్వాలేదు, నాకైతే సరిపోతుంది లెంత్. కొన్ని అయితే లాంగ్ లెంత్ కూడా ఆర్డర్ చేసుకున్నాను, అవి నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను. సో ఇప్పుడు ఇన్నర్స్ గురించి, ఈరోజు అయితే ఒక టూ ఇన్నర్స్ని చూపిస్తున్నాను, ఇవి క్లోవియా అనే బ్రాండ్ నుంచి. నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో ఇంకేమైనా అదర్ ప్రొడక్ట్స్ కూడా షేర్ చేస్తాను. అండ్ ఇన్నర్ సైజెస్ గురించి, అంటే కొంతమందికి కరెక్ట్ సైజ్ని మెజర్ చేసుకోవడం ఆర్ కరెక్ట్ సైజ్ని పర్చేస్ చేయడం తెలియదు, అలాంటప్పుడు మనకి ఇన్నర్స్ వేసుకునేటప్పుడు అది ఆడ్గా కనిపిస్తుంది, ఏ డ్రెస్సెస్లోకి వేసుకున్నా లుక్ అనేది సరిగ్గా ఉండదు. అండ్ అలా కరెక్ట్, అంటే ప్రాపర్గా లేని ఇన్నర్స్ని కూడా యూజ్ చేయకూడదు. కొన్నిసార్లు మనం అనుకోకుండా సైజ్ పెరుగుతామంటే వెయిట్ గెయిన్ అవుతూ ఉంటాము, అండ్ ఆఫ్టర్ డెలివరీ, ఆఫ్టర్ మ్యారేజ్ మన బాడీలో చేంజెస్ వస్తాయి కదా, అలాంటప్పుడు కూడా మనం ప్రతిసారి ఇన్నర్స్ని పర్చేస్ చేసినప్పుడు మన సైజ్ అనేది కరెక్ట్గా మెజర్ చేసుకొని అప్పుడు పర్చేస్ చేయాలి. అప్పుడే మనకి ఫిట్టింగ్ అనేది ఏ డ్రెస్లోకైనా నీట్గా ఉంటుంది అండ్ బాగుంటుంది కూడా. ఎలా ఇన్నర్ సైజ్ని మనం తెలుసుకోవాలి అంటే, ఫస్ట్ మనం మన బస్ట్ సైజ్ తెలుసుకోవాలి, అండ్ మన కప్ సైజ్ కూడా తెలుసుకోవాలి. కప్ సైజ్ కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. కప్ సైజ్ సరిగ్గా లేకపోతే మనకి బస్ట్ అనేది పైకి వచ్చేసి ఆడ్గా కనిపిస్తుంది అనమాట. సో ఫస్ట్ కప్ సైజ్ ఎలా తెలుసుకోవాలి అనేది మాట్లాడదాం. మీ బ్యాండ్ సైజ్ని మెజర్ చేసుకోవాలి. బ్యాండ్ సైజ్ అంటే మీరు ఇన్నర్ వేసుకున్నప్పుడు ఈ ఏరియా ఉంటుంది కదా, ఈ ఏరియాని బ్యాండ్ సైజ్ అంటారు. సో ఇక్కడ నేను పిక్చర్ కూడా పెడతాను, మీకు తెలుస్తుంది. సో ఆ బ్యాండ్ సైజ్ని ఫస్ట్ మెజర్ చేసుకోవాలి. అండ్ దెన్ మీ కప్ సైజ్, బర్స్ట్ సైజ్ని మెజర్ చేసుకోవాలి, అంటే మీ చెస్ట్ సైజ్ని మెజర్ చేసుకోవాలి. బ్యాండ్ సైజ్ మైనస్ బర్స్ట్ సైజ్ చేయాలన్నమాట, అప్పుడు ఒక వాల్యూ వస్తుంది కదా. ఆ వాల్యూకి కొన్ని కప్స్ని, అంటే కొన్ని ఏబిసిడీస్ని పెట్టుంటాయి, అది మీకు ఇక్కడ షీట్ పెడతాను, అది మీ కప్ సైజ్ అనమాట. అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈరోజు నేను తీసుకున్నది క్లోవియా అనే బ్రాండ్ నుంచి, బాగుంది. లైక్
ఏమంటారు కిందన కంఫర్టబుల్గా సాఫ్ట్ మెటీరియల్ ఉంది అండ్ బాగా వచ్చింది. సో ఈ బ్రాండ్ నుంచి నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేశాను. ఓకే, ఓవరాల్గా అయితే నాకు నచ్చింది. ఒక 2 కలర్స్ తీసుకున్నాను, ఇది ఒక మోడల్, ఇది ఒక మోడల్. అండ్ ఎస్, ఇది ఈ సారీ అమెజాన్ హాల్. వీటి లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఎవరికైనా కావాలనుకుంటే చెక్ చేయొచ్చు. అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. కొన్ని కుర్తీస్ అండ్ ఇన్నర్ వేర్ అలానే స్లీప్ వేర్ ట్రై చేశాను. అండ్ ప్రజెంట్ టైంలో ఈ వీడియోస్ మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. బట్ అందరూ వ్లాగ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు, చేస్తారు అని నాకు తెలుసు. కొంచెం అవ్వట్లేదు వ్లాగ్స్ తీయడం. బట్ నాకు తెలిసి ఒక 1 డే తర్వాత నుంచి ఈ వ్లాగ్స్ అయితే వచ్చేస్తాయి. సో ఫార్ గ్యాప్ ఇవ్వకుండా నాకు కుదిరిన టైంలో, అంటే మార్నింగ్ ఆర్ నైట్, ఇప్పుడు టైం నైట్ అవుతుంది, నైట్ నాకు కుదిరిన టైంలో ఇలా హాల్ వీడియోస్ని అయితే షూట్ చేస్తున్నాను. హోప్ యూ విల్ అండర్స్టాండ్. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని చూడడం ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.